బీఆర్ఎస్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలది సూడో మనస్తత్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ఆయా పార్టీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని అన్నారు. విశాఖ నగరంలోని రాజస్థానీ సాంస్కృతిక మండలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రధాన పార్లమెంట్ భవనం ప్రారంభిస్తే పెద్దందారి పార్టీలు వాటిని వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్న పార్టీలు బీసీ వ్యతిరేకులని, ఒక బీసీ నేత ప్రధాని కావడం తట్టుకోలేకపోతున్నాయని అన్నారు. కేసీఆర్ హైదరాబాద్ లో నిర్మించిన అసెంబ్లీ ప్రారంభోత్సవం గవర్నర్ తో చేయించారా అని ప్రశ్నించారు. గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు సోనియా గాంధీని కాంగ్రెస్ నాయకులు తీసుకెళ్లలేదా అని అన్నారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభాన్ని బహిష్కరించిన పార్టీలన్నీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్టీ మహిళను రాష్ట్రపతిగా ప్రతిపాదిస్తే ఏకగ్రీవంగా ఎన్నిక కాకుండా అడ్డుపడింది ఈ విపక్షాలే అని అన్నారు. కమ్యూనిస్టులు కార్పొరేట్ శక్తులైన చైనా రష్యాలకు గొడుగులు పడుతున్నారని, ఎన్టీఆర్ గొప్పతనాన్ని ప్రధాని మన్ కీ బాత్ లో ప్రస్తావించారని అది తెలుగు వారికి గర్వకారణమని అన్నారు. వాళ్ళ యొక్క భావజాలం రాజరిక వ్యవస్థని తలపించేటువంటి భావజాలం. అలాంటి వ్యక్తులు నరేంద్ర మోడీని వేళ ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఏ ఆలోచనతో వ్యతిరేకిస్తున్నారు, ఏ విధానాలతో వ్యతిరేకిస్తున్నారు, ఈవేళ సమాధానం చెప్పాలి. ఈవేళ ప్రపంచ దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారిని ఈవేళ ఎంతో ఉన్నతంగా స్వీకరిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ఆర్థిక విధానాలు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆర్థిక విధానాలు, కరోనాను తట్టుకుని భారతదేశాన్ని నడిపించేటువంటి విధానాలు యావత్ భారతదేశానికి, యావత్ ప్రపంచానికి కూడా ఒక మార్గంగా వెళుతుంటే, ఈ రాష్ట్రాల్లో అవినీతి చేస్తూ కేసీఆర్ పెద్ద అవినీతిపరుడు కార్యక్రమాలు చేస్తూ, మమతా బెనర్జీ కూడా ఈవేళ అనేక రకాలైనటువంటి అవినీతికర కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ పార్టీ లక్షల కోట్లు అవినీతి చేస్తే ఒక మచ్చలేనటువంటి వ్యక్తి ఆయన బీసీ అయినా మీరు వ్యతిరేకిస్తున్నారని వీళ్ళ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ, ఈ యొక్క పార్టీల్ని వారు బీసీ అయినా నిమ్న వర్గాలకు చెందినటువంటి వ్యక్తినా ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు, ఈ విషయాన్ని వీళ్ళ సమాజానికి మీరు సమాధానం చెప్పాలి అనే విషయాన్ని నేను స్పష్టంగా ఈ యొక్క పార్టీలకి నేను ప్రశ్నిస్తున్నాను, వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను, వాళ్ళకి ఛాలెంజ్ కూడా చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన్ కీ బాత్ అంశంలో ఎన్టీ రామారావు గారి యొక్క ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క హృదయాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క హృదయాలన్నీ కూడా వారు తట్టి లేపినట్లుగా, ఒక తెలుగు ప్రైడ్ని, తెలుగంటే అర్థం లేని పరిస్థితులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణం అవుతున్నాయి. అలాంటి సందర్భంలో ప్రధానమంత్రి ఎన్టీ రామారావు గారి గురించి ప్రస్తావించడం నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలామంది మాట్లాడుతున్నారు మామూలంగా బీసీలు, మామూలంగా బీసీలు అని. వాళ్ళ మూలంగా బీసీలు కాదు, బీసీలో ఒక చైతన్యమైనటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది. రాబోయే